30 ఏళ్ల క్రితం ఇష్టం లేకపోయినా వాణితో తన కొడుకు వివాహం జరిగిందని దుబ్బాడ శ్రీనివాసరావు తల్లి లీలావతి తెలిపారు. వాణినే శ్రీనివాసరావుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందన్నారు. వాళ్ల గురించి ఎంత చెప్పినా ఆనాడు శ్రీనివాస్ వినకుండా వారిని వివాహం చేసుకుని చాలా ఇబ్బందులు పడ్డాడని తెలిపారు. మాధురిని శ్రీనుకి వారిని పరిచయం చేసిందన్నారు. అన్నీ చేసిన వారిని ఇప్పుడు ఇలా అల్లరి పెట్టడం భావ్యం కాదన్నారు. నా పెద్ద కుమారుడు, నాకు ముగ్గురు కుమారులు. అయితే మాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళేం పెద్ద ఆస్తి పనులు కాదు, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ కుటుంబం మంచిది కాదు అని మాకు అన్నీ తెలిసి పిల్లడికి అంత చెప్పినా, పిల్లడికి ట్రాప్లో దింపేసి మా ఇంటికి తనే స్వయంగా 5 సార్లు వచ్చేసి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇంకా నిత్యము ఈ 30 ఏళ్ళు నరకయాతన బాధ, రోజు కొట్టుకోవడం, తన్నుకోవడం, బట్టలు చింపించడం, అన్ని విసిరియడం, కత్తులతో విసిరియడం, గ్రాసులు విసిరడం, చెంబులు విసిరడం, ఒక దురడగా చేసింది. ఆవిడకి ఎప్పుడు పదవికాంక్ష, సూట్ కేసులతో డబ్బు. ఇది ఎవడైనా భర్త పైకి వస్తే, భర్త బాగుంటే భార్య సంతోషిస్తుంది, అలా కాదు. ఈవిడ తండ్రి ఒక వార్డు మెంబర్ కూడా కాదు. అరే మా నాన్నగారికి ఏంటి లేదు, ఈయన ఎంత పైకి వెళ్ళిపోతాడా అని దానికి ఒక కక్ష. ఎప్పుడు వాళ్ళ నాన్నకి, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, వాళ్ళ అమ్మ గొప్పలు అవే చెప్తాయి. ఏనాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు 30 సంవత్సరాలు. ఏనాడు నా కొడుకింట్లో నేను ఒక టీ కూడా తాగలేదు. ఎప్పుడు మాకు సంబంధం లేదు. మా బిడ్డ ఎక్కడో బాగున్నాడు కదా, అదే సరి అని అనుకుంటుంటే ఎలా కొడుకు అనుభవించి మాకు తప్పు చేశాను అని చెప్పకుండా మా ఇంటికి రానిచ్చేది కాదు, మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇలా గడుస్తుంటే ఇప్పుడు కొత్తగా 6 మాసాలు ఇలాగ అవుతుంది. ఒక వ్యక్తి, ఆవిడ అందరికీ తెలుసు కదా, మాకు తెలియదు, ఆవిడ మాధురి అని ఆవిడ కట పిలిచి, నీకు చాలా కామెంట్లు వాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళందరి చేత వైట్లు వేయించి శ్రీనుబాబుకి కనిపించాలి, నువ్వు రావాలి, నువ్వు ఆడవాళ్ళందరికీ తిరుపతి తీసుకెళ్ళి చూపించాలి, నువ్వు అతనితో తిరుగుతూ మాకు ఎలాగైనా అనౌన్స్ చేసి మాకు గెలిపించాలి అని ఆవిడకి తీసుకొచ్చి పరిచయం చేసి అప్పటికప్పుడే పూలదండలు వేసేసి ఆవిడకు ఒక ఏదో మెంబరుగా చేసేసారు. అలా నడుస్తుంటే ఇంటింటికి వెళ్ళడము, ఏ గుళ్ళుకి వెళ్ళడము, తిరుపతిలో పిల్లడి పేరు చెప్తే టీ ఫ్రీ కదా, అలాగా అందరికీ తీసుకొని వెళ్ళి వస్తుంటే మళ్ళీ ఈవిడే అతను అన్నారే, ఆవిడ భర్తకు ఫోన్ చేసి మీ ఆవిడ శ్రీనివాస్ గారితో ఇలాగ ఉన్నది అలాగా ఇలాగా అని చెప్తే ఆయన ఈ మాటలన్నీ విని డైవర్స్ ఇచ్చేసాను. ఆయన ఇచ్చిస్తే చాలా బాధపడ్డది ఈవిడ. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు దింపారు, మళ్ళీ ఇలాంటి మాటలు మీరే చెప్పడం ఏంటి, రాత్రుళ్ళు ఫోన్ చేసి ఇదేం బాగలేదండి, నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకే తెలియదని ఆవిడ ఏడ్చుకొని, నేను చచ్చిపోతానే కానీ ఇంక బాధ భరించలేను అన్నప్పుడు శ్రీనివాస్ గారు, చచ్చిపోవడం ఎందుకు, ఇప్పుడు అనేస్తే అయిపోద్ది, ఏంటి ప్రపంచంలో ఎన్నో ఉట్టి మాటలే ఎక్కువ, నిజం మాటలు తక్కువ ఉంటాయి, అందుకని ఇలాంటివి పట్టించుకోకూడదు, ఏం జరిగితే ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని నేను ఒక అండదండగా ఇచ్చారని అందరూ చెప్పిన మాట. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఆవిడకి చూడలేదు, నేను నాకు తెలియదు కూడా. ఇలా జరుగుతుంటే ఈ మధ్యకాలంలో 3 నెలలు అయింది, పిల్లడికి బ్రాందీ బాటిళ్ళు డ్రింక్ చేసేసి రాత్రుల్లో ఆ బాటిల్లో తెచ్చి పిల్లడికి పొడవడం, కత్తులతో జడిపించడం, చుపేకలు కోసేస్తామండం, పిల్లలు కర్రలు పట్టుకొని ఎక్కడా నిద్ర లేదు పిల్లడికి, నిద్ర కరువు అయిపోయి ఎటు నుంచి వచ్చి చంపేస్తారు అని అటు ఇటు కళ్ళు తిప్పితి అలాగా 3 నెలలు కంటి మీద నిద్ర లేక స్కెల్టిన్ అయిపోయాడు నాకు. నాకు అది ఏమీ తెలియదు, బాగే ఉన్నాడు కానీ నాకు అనుమానమే, టీవీలో కనిపిస్తుంటే నాయన అన్నయ్య ఏంటి ఇలాగ అయిపోయాడు, ఎంత తగ్గిపోయాడు ఏంటి అలగలగాని ఇలాగ అడిగిందా, అడిగితే లేదమ్మా తిరుగుతున్నారు కదా, మరి ఎండ కదా, అన్నయ్య ఎప్పుడు ఇంట్లో ఉండరు, అందుకని పర్వాలేదు మనం చూసాం బాగానే ఉన్నారు అలగలగని కవర్ చేసి నేను ఏడ్చుకొని తెల్లారితే పేపర్ వస్తే ఆ పేపర్ చూసుకొని ఏంటి నా బిడ్డకి కష్టమని ఆలోచించి ఏడుస్తే ఇలాగ ఉంటుంటే బాగా ఒకరోజు శుభ్రంగా కుట్టేసి చెంబులు గింబులు విసిరేసి చక్కగా ఆ సూట్ కేసులు బట్టలు అన్నీ విసిరేసి నాకు డైవర్స్ ఇచ్చి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి జగన్ గారికి నాకు డైవర్స్ ఇచ్చేయండి, శ్రేణు గారు నాకు అక్కర్లేదు, నాకు మాత్రం టికెట్ కావాలి, అతను నాకంటే పైన ఉండకూడదు అన్నట్టుగా అతనికి చెప్తే అప్పుడు నా కొడుకు ఏం చేశాడు, ఇదేమిటి బాధ, నాకు ఎమ్మెల్సీ ఉంది కదా ఎందుకు ఈ బాధ అని చెప్పేసి మేము మాత్రం వద్దన్నా, దానికి ఇవ్వడం ఏంటి అంటే ఫోన్లే అమ్మ ముష్టి వేసేస్తాను దానికి అని వేసాడు. ఆ వేసిన ముష్టి అయినా సరిగ్గా వండుకోలేదు తినలేదు,
ఊరి మీద సైకోలాగా తిరిగి అందరికీ తిట్టుకొని అందరికీ చెట్లు కట్టేస్తాను, రాట్లకు కట్టేస్తాను, చంపేస్తాను, అచ్చేస్తాను, ఇచ్చేస్తాను అనుకొని అందరికీ బెదిరించి ఆఫీసుల్లో దూరిపోయి పిల్లలు తల్లి డబ్బులు వసూలు చేసేసి బినామీ ఆస్తులు తీసుకొని అమ్మేసి ఒక రకాలు కాదు అలాగా ఒక దీనిగా తయారైపోయింది. సిగ్గు వదిలేసింది, దానికి ముందు నుంచే సిగ్గు లేదు. సిగ్గు విడిచిపెట్టి తిరిగి సైన్ గారు ఇదేంటి ఏనాడు లేని బ్యాడ్ క్రియేషన్ చేస్తుంది అనుకొని సరేలే నీతో కలిసి నేను పనిచేస్తాను నువ్వు గెలు అని ఈయన సహకరించాడు. ఇద్దరు తిరిగారు, అన్నీ తిరిగారు. ఇంటింటికి వెళ్ళి ఇంకా ఈ మాధురి మీద చెప్పడమాట, ఈవిడ మంచిదే కాదు, మీరు ఆవిడ భరతనాట్యం ఏదో చేస్తారట కదా, నాకు తెలియదు, ఆ భరతనాట్యం అవి మీరు నేర్పించకండి, మంచిదే కాదు, అదిగా ఇది ఇది ఏదేవో చెప్పకూడని మాట్లాడి చెప్పడం ఇలా చేసి ఆవిడ పిల్లలు ఆడు వింటేటనుకుంటారు. ఈవిడ ఏడ్చుకొని ఏడ్చుకొని అలాగా, సార్ నేను చనిపోతాను కానీ నేను అందరూ పడలేనండి, మీరే పిలిచి మీరు నాకు ఇలా చేస్తే నా భర్త విడాకులు ఇచ్చేసాడు, నా పరిస్థితి ఏంటంటే ఎక్కడ చంపేస్తుంది, ఎందుకు అలాగా ప్రతి మాటకి చనిపోతే ఏటవుతుంది, ఈ ప్రపంచంలో అబద్ధానికి విలువ ఎక్కువ నిజానికి తక్కువ.